திருப்பதி ஏழுமலையான் கோவில் சார்பில் ஜூன் 18 முதல் ஜூலை 9 வரை அமெரிக்காவில் 8 நகரங்களில் ஸ்ரீனிவாச திருக்கல்யாணம் நடத்தப்படும் என அறங்காவலர் குழு தலைவர் சுப்பாரெட்டி கூறினார். கோவிட் பாதிப்பால் வெளிநாட்டு பக்தர்கள் ஏழுமலையானை தரிசிக்க முடியவில்லை, எனவேதான் இந்த ஏற்பாட்டை செய்துள்ளோம். அதன்படி வருகிற 18 தேதி சான் பிரான்சிஸ்கோ, 19 சியாட்டில், 25 டாலஸ், 26 செயின்ட் லூயிஸ், 30 சிக்காகோ, ஜூலை 2 நியூ ஆர்லியன்ஸ், ஜூலை 3 வாஷிங்டன், ஜூலை 9 அட்லாண்டாவில் திருக்கல்யாணம் நடக்கும் என சுப்பாரெட்டி தெரிவித்தார். அமெரிக்கா தேசங்களோ உண்டா మన భక్తుల కోసం ముఖ్యంగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉన్న భక్తుల కోసం, దేశవ్యాప్తంగా ఉండే మన హిందూ భక్తులు అక్కడ సెటిల్ అయిన వాళ్ళ కోసం, గత 2.5 సంవత్సరం నుంచి కరోనా వల్ల ఇంత దూరం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం అవకాశం లేకుండా వచ్చినాయి కాబట్టి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వల్ల ఏ విధంగా అయితే ఈ 3 నెలల నుంచి ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా కళ్యాణోత్సవాలు, ఆలయ ప్రాణప్రతిష్ట మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కళ్యాణమస్తు కార్యక్రమం కూడా గత ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఆపేసిన కళ్యాణమస్తు పేదలకి కళ్యాణాలు చేసుకునే అవకాశం కల్పించడం, ఏ విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నామో అందులో భాగంగా అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం, అమెరికాలో ఉన్న హిందూ భక్తుల కోసం పెద్ద ఎత్తున కళ్యాణోత్సవాలు నిర్వహించి భక్తులకి స్వామివారి కృపకి ప్రాప్తులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుంచి పల నాడుగలిలిరుందుం శ్రీనివాస తిరుకల్యాణంగళ ఏర్పాటు సెయ్య భక్తర్గల్ కోరికే వైతుళ్ళనర్ అదయం పరిశీలిక్రోం ఎన్నార్.